దేశంలో సగటు వ్యక్తి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపైన జీవన ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సామాన్యుల రోజువారీ జీవనానికి కావలసిన నిత్యావసర వస్తువుల నుంచి వైద్యం వరకు ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో పలు అంశాలను స్పష్టం చేసింది. తెలంగాణలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకు మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. రాష్ట్రాల వారీగా సాధారణ వినియోగదారుల ధరల సూచిక 2024 జూలై ఆగస్టు మధ్య ఎలా పెరిగిందో కేంద్రం వివరించింది. ఉదాహరణకు సిపిఐ 2012లో 100 పాయింట్లు ఉండగా 2024 ఆగస్టులో ఎంతకు చేరిందో రాష్ట్రాల వారీగా తెలిపింది. 2012-2024 మధ్యకాలంలో జాతీయ సగటు 100 నుంచి 193 పాయింట్లకు పెరిగింది. త్రిపుర 2015, మణిపూర్ 213.4, తెలంగాణ 201.6 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. మణిపూర్, త్రిపుర దేశ ఈశాన్య ప్రాంతాల్లో మారుమూలన ఉన్నందువల్ల రవాణా ఛార్జీలు అధికమై నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. కానీ సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ 101.6 సిపిఐతో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదలకు అద్దం పడుతోంది.